నెల్లూరులో ఐటీ సోదాలు ముగిశాయి. టీడీపీ నేత బీద మస్తాన్రావు గ్రూప్ కంపెనీలో నాలుగో రోజు తెల్లవారుజామున సోదాలతో ఐటీ ఆపరేషన్ పూర్తి చేశారు. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని వాటిని తమ వెంట తీసుకెళ్లారు. కర్ణాటక రిజిస్టేషన్తో ఉన్న ఓ వాహనంలో నాలుగు బాక్సుల్లో పత్రాలను తరలించారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, బిఎంఆర్ గ్రూప్ లో నాలుగు రోజుల ఐటీ సోదాలు పూర్తయ్యాయి, ఎంతవరకు ఆస్తులు బయటపడ్డాయి? హరిత, నెల్లూరు జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు యొక్క ఆస్తుల మీద, అతని ఇళ్ల మీద, అలాగే ఆఫీసుల మీద, ఫ్యాక్టరీల మీద మూడు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగినటువంటి సోదాల్లో ఈరోజు ప్రధానమైనటువంటి వాళ్ళ ఏదైతే కీలకమైనటువంటి ఆధారాలు సేకరించాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి పత్రాలని, అలాగే కొన్ని హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. గురువారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి సోదాలు ఈరోజు ఉదయం, ఆదివారం ఉదయం 5, 5:30 ప్రాంతం వరకు కూడా నిర్విరామంగా కొనసాగాయి. అయితే తెల్లవారుజామున ఒక ప్రధానమైనటువంటి కర్ణాటక రిజిస్ట్రేషన్ టెంపోతో ఉన్నటువంటి ఒక వాహనంలో దాదాపు ఏదైతే వాళ్ళు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రొయ్యల ఫార్మేషన్ ఉంటుందో, ఫ్యాక్టరీ ప్యాకింగ్ ఉంటుందో, ఆ 10 కేజీల డబ్బాల్లో దాదాపు 4 డబ్బాల్లో 10 కిలోలు పట్టేటువంటి ఫ్రాన్ ప్యాకింగ్ చేసేటువంటి యొక్క డబ్బాల్లో దాదాపు 4 డబ్బాల్లో వాళ్ళు కీలక ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క డాక్యుమెంట్లు కావచ్చు, వీటన్నిటి కూడా సేకరించుకుని తీసుకెళ్లారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి సమాచారం అంతా ఉంది పూర్తి స్థాయిలో. అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి విచారణ నేపథ్యంలో ఇంతవరకు కూడా బీద మస్తాన్రావు గాని, అతని సోదరుడు బీద రవిచంద్ర గాని ఇద్దరు కూడాను ఫోన్లో అందుబాటులో లేకపోవడము, ప్రత్యక్షంగా కూడా వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో అతని బంధువుల మీద, అలాగే కుటుంబ సభ్యులు, అంతేకాకుండా కార్యకర్తల మీద కూడా దృష్టి సారించారు. అవసరమైనటువంటి సమాచారం కోసం వాళ్ళ ఫోన్లు కూడా దాదాపు ఎవరైతే బీద మస్తాన్రావు ఉన్నారో, అలాగే బీద రవిచంద్ర కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఫోన్లో సమాచారం ఎవరెవరితో వాళ్ళు సంభాషణలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ తర్వాత పూర్తిగా కొందరిని ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి ఒక టీడీపీ నాయకుల్ని, బీద మస్తాన్రావు సంబంధించినటువంటి ఒక అనుచరులను కూడాను వాళ్ళు అర్ధరాత్రుల్లో ఎవరెవరైతే వీళ్ళతో సంబంధాలు ఉన్నాయో, ఆర్థిక లావాదేవీలు జరుపుకుంటారన్నటువంటి సమాచారం ఉంటుందో, వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అదుపులో తీసుకుని వాళ్ళు కూడా విచారించి వాళ్ళకి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించుకుని దాదాపు 24 గంటల తర్వాత వాళ్ళు కూడా విడిచిపెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే జరుగుతున్నటువంటి యొక్క ఐటీ దాడుల్లో వాళ్ళకి అవసరమైనటువంటి పత్రాలని తీసుకొని తెల్లవారుజామున వెళ్ళిపోవడంతో ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లా టీడీపీలో నెలకొన్నటువంటి ఒక కలవరం తెరపడిందని చెప్పుకోవచ్చు హరిత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.